ఇప్పుడు నేను కూర్చుంటే ఏం తమాషం ఉందా? ఏమిటి ఆ కళ్ళు రోడ్డం ఏంటి, ఆ బెదిరింపు ఏమిటి? నువ్వు రోసయ్య ప్రజాకర్షక నేత కాదు, కానీ అలాంటి నేతలందరికీ ఆయన చాలా కావాల్సిన వ్యక్తి. తన రాజకీయ తెలివితేటలు మాటలతోనే ఆయన ఉన్నత నేతగా ఎదిగారు. కొనిజేటి రోసయ్య మాటల మాంత్రికుడు. ఆయన గొప్ప ఉపన్యాసకుడు కాకపోవచ్చు, కానీ అసెంబ్లీలో ప్రత్యర్థులకు ఆయన ఇచ్చే పంచులకు వారి వద్ద ఆన్సరే ఉండేది కాదు. వారెవరో నన్ను అన్నారో డ్రామా అన్న సార్, నేను ఎప్పుడు జీవితంలో ఏ డ్రామా కంపెనీలో కనీసం వెనక కత్తి పట్టుకు నిల్చునే పాత్ర కూడా వేయలా. కనుక నన్నంటే వారెవరో చెప్పారు, వాళ్ళది డ్రామా కంపెనీ, నేను ఆ మాట కూడా. ఆయన రాజకీయ శిఖరం. రాజకీయాల్లో ఆయన చూడని ఎత్తులు లేవు, పై ఎత్తులు లేవు. రాజకీయాల్లో ఆయన్ను మించిన వ్యూహ చతురత కలిగిన నాయకుడు మరొకరు లేరు. ఆయన రాజకీయం చేస్తే కర్ర విరగదు, పాము చావదు. ఆయన రాజకీయం చేస్తే విపక్షాలు కూడా ఆయన్ను గట్టిగా విమర్శలు చేయలేవు. ఆయన మాటలు ఓ రకంగా తూటాలు, కానీ అవి ఎవ్వరినీ గాయం చేయవు. అదే ఆయన స్పెషాలిటీ. ఆయన ఒక్క మాట మాట్లాడితే దాని వెనుక ఎంతో పెద్ద అర్థం ఉంటే గాని మాట్లాడరు. అనవసరమైన ప్రసంగాలు ఆయన నుంచి రావు. ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ నుంచి ఎవరు సీఎం అయినా సరే ఆయన క్యాబినెట్లో ఉండాల్సిందే. ప్రజల్లో మాస్ ఇమేజ్ లేకపోయినా సరే ఆయనకు ప్రభుత్వంలో మాత్రం సీఎం తరువాత సీఎంగా ప్రాధాన్యత ఉండేది. అందుకే ప్రత్యర్థులపై చమత్కారాలతో ఇరుకున పెట్టే నైపుణ్యం ఆయన సొంతం. వైఎస్ సీఎంగా ఉండగా ఓ సందర్భంలో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు అసెంబ్లీలో రోసయ్యను ఉద్దేశించి మీ ఈ మధ్య తెలివితేటలు ఎక్కువయ్యాయి అని వ్యాఖ్యానించారు. దానికి రోసయ్య ప్రతిస్పందిస్తూ, నాకే తెలివితేటలు ఉంటే చెన్నారెడ్డిని, నేదురుమల్లి జనార్దన్ రెడ్డిని, అంజయ్యను, వీరితో పాటు తనను నమ్మిన వైఎస్ను ఎప్పుడో ఏమార్చి సీఎం అయ్యేవాడినంటూ సెటైర్ వేశారు. చంద్రబాబు ఎన్టీఆర్ను దింపేసిన వైనాన్ని అలా అసెంబ్లీలోకి పరోక్షంగా తీసుకువచ్చారన్నమాట. అంత పరుషంగానూ ఉండదు, అలా అని ఎదుటివారు తేలిగ్గాను తీసుకోలేరు. ఆయన మాటల చాతుర్యం గురించి చెప్పుకోవాలంటే ప్రతి సందర్భం ఓ సాక్ష్యమే అవుతుంది. ఆయన మాస్ లీడర్ కాకపోవచ్చు, పరోక్షంగా ఎన్నికైందే ఎక్కువ, కానీ ఆయన మాటల రాజకీయం, తెలివైన రాజకీయం కారణంగా ఆయన విజయవంతమైన నేతగా గుర్తింపు పొందారు, ఎప్పటికీ గుండెల్లో నిలిచి ఉంటారు. మరీ మరీ నిన్న కూడా అన్నారు, ఇవాళ కూడా అన్నారు, నాకు తెలివితేటలు సార్, నేను తెలివితేటలు గలనైతే నేను ఇట్లా ఉంటానా, నేను తెలివితేటలు గలనైతే నేను ఇట్లా ఉంటానా. నేను కూడా నన్ను నమ్మిన రాజశేఖర రెడ్డి ఎప్పుడో ఒకసారి ఒంటిగా కూర్చోండి పొడిచా పని నేను కూర్చో ఎక్కేవాడిని. ఎస్ వెంకటరెడ్డి, చెన్నారెడ్డి పొడిచేవాడిని, భాస్కర్ రెడ్డి పొడిచేవాడిని. ఒక మాట అయ్యో ఇప్పించుకుంటాం.